ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు ఇమాంలకు పాస్టర్లకు గౌరవ వేతనాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ పథకం పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంత పాస్టర్లకు అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనాన్ని అందుకోవాలంటే పాస్టర్లకు సంబంధించిన చర్చ్ తాలూకు రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించవలసి ఉంది. అయితే ఇందులో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 భూ చట్టాలను అనుసరించి భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంత పాస్టర్లకు శాపంగా ఉందని బుట్టాయిగూడెం మండల పాస్టర్స్ అసోసియేషన్ వాపోయింది. దీనిపై బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయం ఏవోకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు ఆకుల శాస్త్రి, దానియేలు మరియు కుమార్ పాల్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత పాస్టర్లకు చర్చి రిజిస్ట్రేషన్ విషయంలో మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. లేని ఎడల ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనానికి అనర్హులుగా ఉంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఆ విషయంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేని కారణం చేత మరి 1/7 ప్రకారము ఎందుకంటే మరి అది యాక్సెప్ట్ చేయటం లేదనేటువంటి విషయాన్ని తెలియపరిచారు. మరి ఈ విషయంలో మరి సీఎం గారు దృష్టించి మరి సేవకులకి ఈ విషయాన్ని సహాయపడాలనే విషయాన్ని మేము బుట్టగూడెం మండల రెవెన్యూ ఆఫీసర్కి వచ్చి వినిపించడం తెలియపరచడం బుట్టగూడ మండల సేవకులందరూ కూడా ఈ విషయాన్ని మరి తెలియపరచడం కాబట్టి ఈ విషయంలో దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. పాస్టర్స్ ఫెలోషిప్ మండల సెక్రటరీగా మాట్లాడుతున్నామండి. మరి ఈరోజు సీఎం గారు క్రైస్తవ సేవకులందరికీ ఇస్తున్నటువంటి ప్రతి నెల ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క గౌరవ వేతనం కోసం మేము చాలా సర్టిఫికెట్లు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం 1/70 యాక్ట్ ఉన్నందువల్ల చర్చి ల్యాండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వారు అడగడం జరిగింది. కాబట్టి మేము దాని విషయంలో మరి ఏజెన్సీలో ఈ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి మేము దాన్ని సబ్మిట్ చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి బుట్టాయిగూడెం మండలం ఆర్డీఓ ఆఫీసులో ఎండిఓ ఆఫీసులో మేము ఈ వినతి పత్రాన్ని సమర్పించడానికి మండల పాస్టర్స్ అసోసియేషన్గా మేము ఇక్కడ ఏర్పాటు సమావేశం అయ్యామండి. ఈ విషయాన్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లాలని మా ఆశ, మా ఆలోచన. ప్రభుత్వం వారు దీన్ని స్పందించి మాకు మేలు చేయాలని తెలియపరచుకుంటున్నాం. మంచిది. ఈ ప్రత్యేకమైన సభలో బుట్టాయిగూడెం మండల ఏఐసిసి సెక్రటరీ వైపుగా నేను మాట్లాడుతాను. నా పేరు కుమార్ పాల్. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ బోధకులైనటువంటి పాస్టర్స్ని అందరినీ ప్రేమించి ప్రతీ నెల వారికి గౌరవవేతనంగా ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుని బట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా మండల పాస్టర్స్ వైపు నుంచి ప్రత్యేకమైన వందనాలు. అంతేనా కాదు, మా మండలం వైపు నుంచే కాదు ఆంధ్ర రాష్ట్ర వైపు ఉన్నటువంటి దైవ సేవకులు అందరి వైపు నుంచి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ప్రభుత్వం వారు ప్రతి నెల ఇవ్వబోతున్నటువంటి గౌరవ వేతనంలో కొన్ని అనియమ నిబంధనలు మాకు పెట్టారు. వారు కొన్ని విషయాలు మాకు తెలియజేస్తే అందులో ఆధార్ కార్డు అని అలాగనే ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, చర్చ్ రిజిస్ట్రేషన్, థియాలజికల్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్, అలాగనే చర్చ్ ఫోటోస్ వీటితో కలిసి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అడిగారు. దయచేసి ప్రభుత్వం వారికి మేము విన్నవించుకున్న విన్నవి ఏంటంటే మేము బుట్టాయిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలో ఉన్నాం. ఇది ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీలో 1/70 ప్రకారము రిజిస్ట్రేషన్స్ లేవు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేని కారణంగా మేము ప్రభుత్వం వారికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నాం. ఈ విషయమై మేము